नमो वेंकटेशाय तिरुमल श्रीवारी वार्षिक वसंतोत्सवाल संदर्भंगा रेंडव रोजु उदयं स्वर्णरथं पै स्वामीवारु तिरुमाड वीधुल्लो विहरिंची भक्तुलनु कटाक्षिंचारु। मरी आ वैभवान्नि मनमु वीक्षिंची तरिद्दां। श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सल गोविंद भागवत प्रिय गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद नित्य निर्मल गोविंद नीलमेघ श्याम गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद। निरंतर गोविंदनाम स्मरण तो तिरुमल गिरुलु आनंदप्रदमैनटुवंटि विधानान्नि पेंपोंदुतू उंडगा अंदरिकि आनंदान्नि कलिगिंचेटटुवंटि आनंद निलयवासुडु वेंचेसिनटुवंटि तिरुमल दिव्यक्षेत्रंलो स्वामिवारिकि वैघानस भगवत् शास्त्रोक्त रीत्या जरुगुतुन्नटुवंटि वार्षिक वसंतोत्सवाललो रेंडव रोजुन जरिगिनटुवंटि स्वर्णरथोत्सवान्नि మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాం। సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం। సర్వాంతర్యామి సర్వాలంకార భూషుడు భూషితుడు సర్వ సద్గుణ సంపన్నుడు సర్వ లక్షణ శోభితుడు సర్వకాల సర్వావస్థల్లో సర్వ భక్తులను సంరక్షించగలిగినటువంటి సర్వ రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి స్వర్ణరథంపై వెంచేసి భక్తులందరికీ దర్శనమిస్తున్నాడు। ఇది వీక్షించే భాగ్యం కలగటం విశేషం। బంగారు రథమందు మంగంబతో గూడి సింగారము పంగచలగు స్వామి అన్నట్టు ఆభరణాల్లో బంగారానికి ప్రాధాన్యత ఉన్నది। విశేషంగా బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ కావాలి। అటువంటి బంగారమే రథముగా మారి స్వామివారికి వా విశేషమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి వైశిష్ట్యమైతే అది ఆనందమే కదా। అటువంటి ఆనందాన్ని ఈ స్వర్ణరథోత్సవ వైశిష్ట్యంలో వీక్షిస్తున్నాం। అడుగడుగున నీరాజనమందుకుంటూ స్వామివారు తిరుమల మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తున్నాడు। వీక్షించే భాగం ఎవరిది? మనందరిది। ప్రపంచవ్యాప్తంగా వీక్షించవచ్చు, భగవంతుడి అనుగ్రహం ఉన్న చోటంతా వీక్షించవచ్చు। నీరాజనాన్ని దర్శిస్తూ గోవింద అనొచ్చు। కారణమేమంటే దేవదేవుడు ఎక్కినదే దివ్యరథము, మా వంటి వారికల్ల మనోరథము అన్నాడు। అంటే భక్తుల మనస్సులో ఉన్నటువంటి మనోరథాన్ని నెరవేర్చడానికి ఈ స్వర్ణరథానికి ఒక ప్రత్యేకత ఉన్నది। మహిళలు ఈ రథాన్ని నడవటంలో కొంత భాగస్వామ్యం వహిస్తారు। బ్రహ్మోత్సవాల్లో స్వర్ణరథం, అదేవిధంగా ఈ సందర్భంలో వార్షిక వసంతోత్సవాల్లో రెండవ రోజు ఉదయం స్వర్ణరథం నిర్వహించడం జరుగుతుంది। అటువంటి స్వర్ణరథాన్ని ఇప్పుడు మనం దర్శిస్తున్నాం। దేవదేవుడికినదే దివ్యరథము కదా, విందాం గానాన్ని। दिव्य रथम मावंती वारी
మధ్య పక్కన పరలిచే పుష్పక రథము దిక్కులు సాధించి సీతాదేవితో అయోధ్య పక్కన పరలిచే పుష్పక రథము నిక్కి నరకాసురుపై నింగి మోవనెక్కి పోలే వెక్కసపు రెక్కలతో విష్ణు రథము బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. తిరుమల క్షేత్రంలోని ఏడు కొండలు వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, ఈ ఏడు కొండలకు నిలయమైన చోటు మన వెంకటాచలం. అటువంటి వెంకటాద్రికి సరితూగగలిగిన స్థలము, స్థానము, ప్రదేశము బ్రహ్మాండములోనే లేదు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన మన వెంకటేశ్వరునిలో, వెంకటేశ్వరునితో సమానమైన దైవం భూత భవిష్యత్ కాలాలలో లేదు. ఇది ప్రత్యక్ష సత్యం. అటువంటి ప్రశస్తమైన, పవిత్రమైన, పరమ ధార్మిక క్షేత్రమైన తిరుమలలో ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ వసంతోత్సవాల సంబరాలలో భాగంగా నేడు మన కొండల రాయుడు తన దేవేరులైన శ్రీదేవి భూదేవులతో బంగారు తేరుపై ఊరేగుతున్నాడు. అదిగో చూడండి, ఋతువులకు రాజు వసంతుడు, భూమండలంలోని సమస్త ధాతువులలో శ్రేష్టమైన దివ్య ధాతువు బంగారం. కలౌ వెంకటనాయక అన్నట్లు కలియుగంలో సమస్త జనావళికి ఆరాధనీయ దైవం శ్రీవెంకటేశ్వరుడే. కనుక ఈ నక్షత్రాలలో శ్రేష్టమైన చిత్తా నక్షత్రంతో కూడిన ఈ చైత్రమాసంలో దగద్ధగాయమానమైన, ప్రకాశవంతమైన, తేజోవంతమైన కాంతులతో ప్రకాశించే స్వర్ణర తన ఇరువురు దేవేరులైన శ్రీదేవి భూదేవులతో కూడి మనలను అనుగ్రహిస్తున్న ఆ స్వామిని వీక్షించండి, వీక్షించండి. ఆ స్వామిని వీక్షించడం మన భాగ్యము, సుకృతం, పుణ్యం. అదిగో చూడండి రథచక్రం ఎలా పరిభ్రమిస్తోందో. విశ్వరథానికైనా, జీవన రథానికైనా ఆ స్వామే నియంత, ఆ పరమాత్మే ఆ పరిభ్రమణకర్త. ఇది గ్రహించిన వాడి జన్మ ధన్యం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే, కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ, నవనీరద సంకాశ కృత కలి కల్మష నాశ నారాయణ అన్న నారాయణ స్తోత్రంలో కలి కల్మషాన్ని నాశనం చేయడానికి, కలి ప్రభావం నుంచి భక్తజనులను కాపాడడానికి ఎంత కరుణతో, ఎంత వాత్సల్యంతో అలా స్వర్ణరథం మీద ఊరేగుతూ మనకు దర్శనమిస్తున్నాడో చూడండి. ఆ హారతులు చూడండి, ఆ దివ్యమైన పరంజ్యోతిస్వరూపునికి సమర్పిస్తున్న ఆ నీరాజనం చూడండి. స్వామి జ్యోతిస్వరూపుడు. నతత్ర సూర్యోభాతి నచ నచకా
నతత్ర సూర్యోభాతి, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ప్రకాశించలేని దివ్య పరమమైన ధామము ఆ స్వామిది. అక్కడ దే ప్రకాశము విలవిలపోతుంది, వెలవెలపోతుంది. అటువంటి ప్రకాశ స్వరూపుడు మన వెంకటేశ్వర స్వామి. ఆయన దర్శించడం మన భాగ్యం. సృష్టి స్థితి లయల్ని లీలగా నిర్వహిస్తూ ఆశ్రయించిన వారిని రక్షించే వ్రతం కలిగి వేదాంత ప్రతిష్ఠితుడైన పరతత్వంగా భాసిస్తున్న ఆ పరమాత్మను ఎంత భక్తి భావనతో వేడుకుంటున్నారో, సేవిస్తున్నారో చూడండి. ఎందుకు భక్తులలో ఆ ఆనంద పరవశం ఎందుకో చూడండి. బ్రహ్మానంద సంభరితమే అలరారుతోంది ఆ తిరుమల మొత్తము కూడా. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః అంటాడు విశ్వరూప సందర్శన యోగంలో. పరమాత్మ, నీ మహాత్యమును కొనియాడుటచే ప్రపంచము ముక్కిలి సంతోషించుచున్నది మరియు అనురాగమును పొందుచున్నది అంట. ఎంత బాగా చెప్పారో చూడండి. పరమాత్ముణ్ణి సేవించడం, ఆరాధించడం, స్తుతించడం, ప్రార్థించడం, శ్లోకాలు చెప్పుకోవడం, కనులారా వీక్షించడం, ఇవంతా కూడా ఒక భక్తి పారవస్యాన్ని కలిగిస్తుంది. ఆ భగవద్ దర్శనాన్ని మనకు చక్కగా కలుగజేస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు. ఆ భక్తులకు నమస్కారం. భక్తితో మాత్రమే భగవంతుడు మనకి లభ్యమవుతాడని సమస్తమైన ఉపనిషత్తులు చెబుతున్నాయి. నాయమాత్మ న ప్రవచనేన లభ్య న మేధయ న బహునాశ్రుదేనా యమే వైశ్య వృణుతే తేన లభ్యహ అన్నారు. ఎవరైతే భగవంతుడి కోసం పరితపిస్తారో, వ్యాకులత చెందుతారో, ఆ భగవత్ తత్వాన్ని నిత్యము అనుసంధానం చేసుకుంటారో వారికి మాత్రమే భగవత్ తత్వము వంటపడుతుంది. ఆ భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటాడు అని చెప్తోంది ఉపనిషత్తు. అలాగే విష్ణు ధర్మోత్తర పురాణం జన్మాంతర సహస్రేషు తపో ధ్యాన సమాధి నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అని చెప్తోంది. చూడండి, భాగవతంలో మన పోతను ఎంత చక్కగా చెప్పాడు. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపంబుల చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుడు సిద్ధముసుండి. ఆ భగవానుడు గాఢమైన భక్తికి చిక్కినట్లుగా దానాలకు, వ్రతాలకు, శౌచశీలాలకు, జపతపాలకు, యజ్ఞయాగాలకు, నియమనిష్టలకు చిక్కడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం, మరొక మార్గమే లేదు. చూడండి ఆ భక్తజన సందోహాన్ని, వారిలో ప్రకటితమవుతున్న ఆ భక్తి తాదాత్మ్యాన్ని చూడండి ఎంత అద్భుతంగా జరుగుతోందో. ఈ స్వర్ణరథం యొక్క ఊరేగింపు కూడా చాలా అద్భుతంగా జరుగుతోంది. ఎందుకని, ఒక మనిషి యొక్క, ఒక జీవుడి శరీరాన్ని రథంతో పోల్చాయి మన వైదిక సాహిత్యంలో. కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోవింద. వీక్షించారు కదా వైభవంగా జరిగిన మలయప్ప స్వామి వారి స్వర్ణ రథోత్సవాన్ని. ఆ దేవదేవుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.